పాత్రికేయ మిత్రులకు నమస్కారం. గత 3 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు పక్కన పెట్టి రాజకీయ హడావిడి మొదలైంది. 3 తారీఖు రోజు ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి దాదాపుగా 90 నిమిషాలు ఏకధాటిగా రాష్ట్ర దేశ రాజకీయాల గురించి ప్రస్తావించడం, రైతు సమస్యలు, గిరిజనుల సమస్యలు, దళితుల సమస్యలు, ఇతర ప్రజా సమస్యలను ఎన్నడూ చూడనట్టుగా, ఇప్పుడే ఆయన దృష్టికి వచ్చినట్టుగా, 70 సంవత్సరాలలో ఏ రాజకీయ పార్టీ కూడా ఏమీ చేయలేదు, ఇక కేసీఆర్ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే అద్భుతాలు చేసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయే విధంగా భారతదేశాన్ని అభివృద్ధి చేస్తా అన్నట్టుగా భ్రమలు కల్పించే ప్రయత్నం చేసింది. అయితే చంద్రశేఖరరావు గారు ఏది చేసినా కనిపిస్తున్న విషయాలనే కాకుండా తెర వెనుక ఉన్న బాగోతాలను కూడా తెలంగాణ సమాజం కనిపెట్టాల్సిన సందర్భం వచ్చింది. ఈరోజు కేసీఆర్ గారి ప్రకటన కంటే ముందు ఒక 20 రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న, దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను, మొన్నటి బడ్జెట్ సమావేశాలు మొదలైనప్పటి నుంచి వేగంగా దేశ రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలను, ఎన్డీఏ కూటమిలో వస్తున్న లుకలుకల్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో భాగంగానే ప్రధానంగా కేటీఆర్ గారు ఆ మధ్య పాత్రికేయ మిత్రుల ఇష్టాగోష్ఠిలో కాంగ్రెస్ పార్టీని, మా అధ్యక్షులు రాహుల్ గాంధీ గారిని నోటికొచ్చినట్టుగా అసభ్య పదజాలంతో దూషించి పత్రికలలో ప్రసాద సాధనాలలో పతాక శీర్షికలలో ప్రచురించి ప్రసారం చేయించి వాటన్నింటినీ తన ట్విట్టర్లో ట్వీట్ చేసి ఆ తర్వాత ఈ పేపర్ కటింగ్లు, టీవీ కటింగ్లను అన్నింటిని కూడా తీసుకెళ్లి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రముఖుల దగ్గర ముఖరెళ్లి కాంగ్రెస్కు వ్యతిరేకంగా, రాహుల్ గాంధీ గారి నాయకత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ఏ విధంగా మాట్లాడిండ్రో వాటన్నింటిని కూడా వాళ్ళకి తెలియజెప్పే ప్రయత్నం చేసింది. అయినా ఏ ఉద్దేశంతో, ఏ లక్ష్యంతో కేటీఆర్ గారు ఢిల్లీకి వెళ్ళిండ్రో ఆ పాచిక పారలేదు. పాచిక పారకపోవడంతో ఉన్న ఫలంగా ఉటాఉటిన కేసీఆర్ గారే రంగంలోకి దిగిండ్రు. మీరందరూ చూసిండ్రు మొన్నటి కేసీఆర్ గారి యొక్క ఢిల్లీ పర్యటన, అప్పటికప్పుడు హుటాహుటిన బయలుదేరిండు. 4 రోజులు వారు అక్కడ ఉండి కంటి పరీక్ష, పంటి పరీక్షలు చేయించుకున్నాడని వారు చెప్తున్నారు. గవర్నర్ గారేమో గాంధీ ఆసుపత్రికి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకుంటారు. ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రపంచానికే ఆదర్శంగా పనిచేస్తుందని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. మరి ముఖ్యమంత్రి గారికి కంటి వైద్యము, పంటి వైద్యము మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే చేసే సౌకర్యాలు లేవన్నట్టుగా ఢిల్లీలో 4 రోజులు కూర్చొని ఈ పరీక్షలు చేయించుకొచ్చుకున్నట్టుగా ప్రజలందరికీ టీఆర్ఎస్ పార్టీ భ్రమలు కల్పించే ప్రయత్నం చేసింది. ఈరోజు కేసీఆర్ గారు ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారిని, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది కీలకమైన వ్యక్తులను బహిరంగంగా కలిసిండ్రు. ఆ కలయికలో కేసీఆర్ గారి కోరికలను కేంద్ర ప్రభుత్వం మన్నించలేదు. ఆ కోరికలు ఏంటివంటే 2004 నుంచి 2006 వరకు కేంద్రంలో వీరు కార్మిక శాఖ మంత్రిగా కొనసాగినప్పుడు ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణ కుంభకోణంలో ఆనాడు జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సిబిఐ విచారణ జరుగుతుంది. అదే కాకుండా సహారా ఇండియా కంపెనీకి సంబంధించిన 1000 కోట్ల కుంభకోణంలో, సహారా ఇండియా కంపెనీ కుంభకోణాలకు పాల్పడడానికి కేసీఆర్ గారు సహకరించిన కేసు కూడా ఇంకొక సిబిఐ విచారణ జరుగుతుంది. ఈ 2 కేసులలో
ముద్దాయిగా విచారణను ఎదుర్కొంటున్న కేసీఆర్ గారి మీద కేంద్ర ప్రభుత్వం చార్జ్షీట్ ఫైల్ చేయడానికి ఢిల్లీలో కేసీఆర్ ని మళ్ళొక్కసారి సిబిఐ అధికారులు విచారించడం జరిగింది మొన్న ఢిల్లీ పర్యటనలో. దాంతో బెంబేలెత్తిపోయిన కేసీఆర్ గారు, మీరు నిన్న మొన్న చూడండి కేసీఆర్ గారు, నేను మోడీని విమర్శిస్తే కొంతమంది జైల్లో పెడతారా, ప్రధానమంత్రిని విమర్శిస్తే జైలుకు తోలుతారా, మా దగ్గర ఉన్న అన్ని ఆస్తుల వివరాలే కాదు నా జేబులో ఉన్న పెన్ను గురించి కూడా మేము ఇన్కమ్ ట్యాక్స్ కు తెలియజెప్పడం జరిగింది అన్నట్టు. మీరు ఈ మధ్యకాలంలో ఎక్కడైనా చూడండి బీజేపీ వాళ్ళు ఎవ్వరు కూడా మోడీని జైలుకు తోలుతాం అనలే, అసలు ఆ జోలే మాట్లాడాలి. కేసీఆర్ గారి ఆస్తుల గురించి ఎవరు ప్రస్తావించనే లేదు, కానీ ఎవరు అడగకున్నా ఎవరు ఆ విషయాలను ప్రస్తావించకపోయినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అవినీతికి సంబంధించి నన్ను జైలుకు తోలుతారని ఆయనకు ఆయననే బయటపడి మాట్లాడిండు, ఆ అంశాలను ప్రస్తావించిండంటే ఆయన మనసులో ఏముందో, ఆయనకు కలిసిన మనసులు ఏ విషయం చెప్పిండో ఢిల్లీలో, దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్న తెలంగాణ సమాజము. అదొక పక్కన ఉంటే ఎన్డీఏ కూటమిలో మొన్నటి బడ్జెట్ సమావేశాలను మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వేగమైన పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కు ఇస్తాన్న స్పెషల్ స్టేటస్ విషయంలో కానీ, పోలవరం అదేవిధంగా రాజధాని నిర్మాణానికి ఇస్తాన్న కేంద్ర ప్రభుత్వం నిధులు కానీ సరిపోలేదు, చివరికి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అని చెప్పి నిరసన తెలపడమే కాకుండా పార్లమెంటును స్తంభింపజేయడం జరిగింది బడ్జెట్ సమావేశాలలో. అది చిలికి చిలికి గాలివానగా మారి ఎన్డీఏలో నుంచి ఈ మార్చి 5 తారీఖు ఈ రోజు నుంచి ప్రారంభించబోయే పార్లమెంటు మళ్ళీ సమావేశాలలో పార్లమెంటును స్తంభింపజేసి అవసరం అనుకుంటే కేంద్ర మంత్రులు రాజీనామా చేసి బీజేపీ మోడీకి వ్యతిరేకంగా దేశ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించడానికి తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయంలో భాగంగానే మొన్నటి హైదరాబాద్ పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు పరోక్షంగా విస్పష్టమైన సంకేతాన్ని తెలుగు ప్రజలకు ఇచ్చిండు, దేశ రాజకీయ పార్టీలకు ఇవ్వడం జరిగింది. బీజేపీ మాతో పొత్తు వద్దనుకుంటుంది, ఇక మేము ప్రత్యామ్నాయ పరిస్థితులను పరిశీలిస్తున్నాము, ఖచ్చితంగా మాకు పొత్తు ఉంటుంది, ప్రత్యామ్నాయ పార్టీలతో పొత్తులో కలుస్తాం, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి స్పష్టంగా నరేంద్ర మోడీ గారి వైఖరికి వ్యతిరేకంగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేసిన మరుక్షణం ఎన్డీఏలో బీజేపీలో ఒక రకమైన అభద్రతా భావంతో వేగంగా రాజకీయాలను కదిలించి ఆ వేగవంతమైన రాజకీయాల కదలికలో భాగంగానే చంద్రశేఖరరావు గారు తెర మీదకి వచ్చిండ్రు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా రావాలన్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాలన్నా ఉంటే మోడీతో ఉండాలి, లేకపోతే కాంగ్రెస్తో జట్టు కట్టాలి. పాత్రికేయమిత్రులు కొంతమంది టీఆర్ఎస్తో జట్టు కడతాడేమో అన్నట్టుగా చర్చలు ఊహాగానాలు జరిగినాయి. టీఆర్ఎస్తో ఎలాంటి జట్టు కట్టడానికి అవకాశం లేదు, ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాదులో నివసిస్తున్న వాళ్లకు టీఆర్ఎస్తో అవసరం ఉందేమో కానీ ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న 5 కోట్ల ప్రజలకు టీఆర్ఎస్ మీద కోపము చల్లారలేదు. 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమ సందర్భంలో వాళ్ళ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా, ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా కేసీఆర్ తిట్టిన తిట్లు ఇంకా వాళ్ళ చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో టీఆర్ఎస్కు ఒక్క ఓటు కూడా లేదు, కాంగ్రెస్ పార్టీ ఎంత దెబ్బతిన్నా 5-6% ఓట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు గెలుపోటములు మొత్తం 1-2% నిర్ణయం జరుగుద్ది, బీజేపీతో బయటికి వచ్చినప్పుడు 5-6% ఓట్లున్న కాంగ్రెస్ పార్టీతో
చంద్రబాబు నాయుడు గారు తట్టుగట్టడానికి స్పష్టమైన సంకేతాలనే వారు మన ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావాలంటే కేంద్రంలో ప్రత్యామ్నాయంగా ప్రత్యేక హోదాతో పాటు నిధులిచ్చే పార్టీతోనే చంద్రబాబు నాయుడు గారు కలిస్తే ఆ కలయికతోనే రాజకీయ ప్రయోజనము, ఆ రాష్ట్రానికి ఆర్థిక ప్రయోజనము చెందుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్ కదలిక కాంగ్రెస్ పార్టీతో కలవడానికని నిఘా అధికారులు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు నరేంద్ర మోడీ గారికి నాగ్పూర్ లో ఉన్న పెద్దలకు నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ పరిస్థితిలో నాగ్పూర్ లో ఉన్న పెద్దల్ని ఢిల్లీలో కేసీఆర్ గారు రహస్యంగా కలిసి ఇప్పుడు మా మీద మా కుటుంబం మీద పెడుతున్న కేసులను ఆపించవలసిందిగా అభ్యర్థిస్తే నాగ్పూర్ లో ఉన్న పెద్దలు దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, తమిళనాడులో కావచ్చు, కేరళలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, ఈ ప్రాంతంలో ఉండే 125 సీట్లలో దాదాపుగా 70-100 సీట్లు ఈరోజు బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి జమయ్యే పరిస్థితులు ఉన్నాయి. అంటే కాంగ్రెస్ కు దక్షిణాది రాష్ట్రాలలో 100 పార్లమెంట్లు సీట్లు వస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో మిగతా పార్టీలు పక్షాలు ఏవైతే ఉన్నాయో, అది ఎస్పీ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, నితీష్ కుమార్ గారు కావచ్చు, లాలూ ప్రసాద్ గారు కావచ్చు, బిజు పట్నాయక్ కావచ్చు, నేషనల్ కాన్ఫరెన్స్ కావచ్చు, లేదా వివిధ రాష్ట్రాలలో ఉన్న మిగతా పార్టీలతో పాటు మధ్యప్రదేశ్ లో ఏ ఉప ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలిచింది, రాజస్థాన్ లో ఏ ఉప ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతమైంది, యూపీలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ సమాజ్వాదీ పార్టీతోనూ బీఎస్పీని వీళ్ళందరినీ కూడగట్టుకుని ఎన్నికలకు పోతే గతంలో బీజేపీకి వచ్చిన 75 సీట్లు అక్కడ వచ్చే పరిస్థితి లేదు, 30-40 సీట్లు మాత్రమే అక్కడ బీజేపీకి వచ్చే పరిస్థితి ఉంది, మిగతా సీట్లు యూపీఏ కూటమికి వచ్చే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులలో దక్షిణాది రాష్ట్రాలలోనే కాకుండా దేశ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి కూటమి కట్టడంలో కూడగట్టడంలో విశేషమైన అనుభవం ఉంది. అలాంటి అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు తన రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీతో చేరితే బీజేపీ ఉనికికే ప్రమాదం ఉంది, నరేంద్ర మోడీ గారి కుర్చీకే ప్రమాదం ఉంది. కాబట్టి నాగ్పూర్ లో ఉన్న పెద్దలు వేగంగా కదిలిను, నాగ్పూర్ పెద్దలు వదిలిన బాణమే కేసీఆర్ గారు. ఇవాళ కేసీఆర్ ను సహారా కేసులో గాని ఈఎస్ఐ ఆసుపత్రుల కట్ట నిర్మాణంలో జరిగిన కుంభకోణంలో గాని నిన్ను కాపాడాలంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రయత్నం చేసి బీజేపీకి నష్టం కలిగిస్తారో నువ్వు చంద్రబాబు నాయుడు గారి ముందరి కాళ్లకు బంధం వేయడానికే థర్డ్ ఫ్రంట్ అనో, ఫెడరల్ ఫ్రంట్ అనో, కూటమనో, కుతంత్రమనో ఏదో ఒకటి చెయ్యాలని వాళ్ళు ఇచ్చిన రహస్య ఎజెండానే ఈరోజు కేసీఆర్ గారు అమలు చేస్తున్నారు. ఇప్పటికే నాగ్పూర్ వేగులు తెలంగాణ రాష్ట్రం నలుమూలల చంద్రశేఖర్ రావు గారి కార్యాచరణను, కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఆ పర్యవేక్షణలో భాగంగానే అసదుద్దీన్ ఓవైసీ గాని, పవన్ కళ్యాణ్ గాని, ఇతర పార్టీలు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కేసీఆర్ గారు ఓహో ఆహా బ్రహ్మాండం భజగోవిందం అనే కార్యక్రమాలను మొదలుపెట్టాను. ఈరోజు చంద్రశేఖర్ రావు గారు మరి ప్రత్యక్షంగా నేను మోడీకి సహకరిస్తా అంటే ప్రజలు నమ్మరు కాబట్టి బీజేపీ పోతే కాంగ్రెస్, కాంగ్రెస్ పోతే బీజేపీ, ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది పోయే ప్రమాదంలో ఉంది అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని నిలువరించాలంటే ఈ రెండింటికి ప్రత్యామ్నాయం నేను అని ముందుకు రావాలని, దాంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కూటములు చీలిపోయి పరోక్షంగా మోడీ గారికి సంపూర్ణంగా సహకరించి ఒకవేళ అవి కూడా తక్కువ పడితే ఎన్నికల తర్వాత కేసీఆర్ కట్టబోయే కూటమితోని మోడీ గారితో జట్టు కట్టడానికి ఈ మొత్తం వ్యూహాన్ని నాగ్పూర్ నుంచి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ నాగ్పూర్ చేతిలో కీలుబొమ్మ మాత్రమే కేసీఆర్. గతంలో ఎన్నోసార్లు మోడీని కానీ బీజేపీ నాయకులను
తిచ్చిన తిట్టు తిట్టకుండా తిచ్చాడు. ఎనడన్న బీజేపీలో ఎవరైనా మాట్లాడిందా? ఎప్పుడైనా బయటకు వచ్చిందా? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.